ఒకవైపు ఈ భూమి వేడెక్కుతుంది, రెండో వైపు న్యూట్రిషన్ ఫుడ్ సమాజానికి లేదు, చిన్నపిల్లలకి చాలా జబ్బులు వస్తున్నాయి, సంతానం లేమితో బాధపడే వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, పీసీఓడితో బాధపడే అమ్మాయిలు ఉన్నారు. ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు నా సమయాన్ని పూర్తిగా 15 ఏళ్ళు షాపులో లేకుండా పనిచేశానమ్మా. ఇదంతా నా కుటుంబం అనుకునే భావంతో పాలేకర్ గారి మాటలు విని మారాను. ఇంత కకృతి పడి ఈ నిలవ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేకపోతే ఇలా చేసి బతకాల్సిన అవసరం లేదు, ఆలోచన లేదు మాకు. మాకు విశాలమంత ఎంత విశాలమైన మనసు కృష్ణ భగవానుడు ఇచ్చాడో అంత ప్లేస్ లేదు నాకు. ఫస్ట్ ఆ ప్లేస్ లేకపోవటమే ఆ సమయంలో ఇది ఆ పరిస్థితి వచ్చింది. ఒకవైపు పిఠాపురంలో పని జరుగుతుంది, ఒకవైపు నా సేవ కార్యాలయంలో ఇక్కడ స్టాఫ్ అందరికీ నా మిఠాయి షాప్తోనే జీతాలు ఇస్తాం, మేము ఎవరి దగ్గర ఛార్జ్ చేయమండి. దగ్గర 8 మంది ఎంప్లాయీస్ ఉంటారు నాకు. జిల్లాల వారీగా లిస్టు తయారు చేసాం, ఏ జిల్లాలో ఎవరెవరు పండిస్తున్నారు. మీరు కొత్తగా మీరు వచ్చారనుకోండి, మెదక్ నుంచి మీరు వచ్చారనుకోండి, మెదక్లో ఎంతమంది ఉన్నారో పూర్వం వాళ్ళందరి లిస్టు మీకు ఇస్తాం. మీరు దగ్గరగా ఉంటే వాళ్ళందరితో మీరు కలవండి, మీరు పండించుకున్నవి మార్కెట్ చేసుకోండి, లేదా మీరు పండించుకోలేని వాళ్ళ దగ్గర తీసుకోండి అని ఇలా అందరినీ కలుపుతా జిల్లాల వారికి లిస్టు తయారు చేయటానికి ఒక ఎంప్లాయీని పెట్టాను నేను. ఇదంతా మిఠాయి షాప్ ద్వారానే జరుగుతుంది. మిఠాయి షాప్లో మేము సంపాదించిన డబ్బులు ఇక్కడే ఖర్చు పెడుతున్నాం. అందుకనే నాకు అందరిలాగా అన్ని బ్రాంచీలు పెట్టాలని ఆలోచన లేదు, మా అన్నదమ్ములు కూడా లేదు, ఎవరికీ లేదు, ఉన్నదాంతో నిలవన్నాం. ఇంకొక మంచి జరిగింది, మా అందరికీ ఒక్కొక్కరికి ఒక అమ్మాయి ఉందమ్మా, అబ్బాయిలు ఎవరికి లేరు మాకు. మేము మొత్తం 5 అన్నదమ్ములు, ఒక అన్న పెళ్లి చేసుకోలేదు, అందరికి అమ్మాయిలే, ఒక అన్నకు మాత్రం 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వీళ్ళెవ్వరూ మా బిజినెస్లోకి రావట్లేదు, అంటే రావాలని ఆలోచన లేవు వాళ్ళకి. ఇప్పుడున్న జనరేషన్కి మేము ఇండివిజువల్గా ఎదగాలి అనే ఆలోచనలో ఆయన నేచురోపతి చేశాడు అన్న కొడుకు, ఇంకో పిల్లడం ఇంటర్ చదువుతున్నాడు. మా అమ్మాయి కూడా రాదు, ఎప్పుడు రారు షాప్కి. ఇక మా అన్నదమ్ముడు ఆడవాళ్ళు అంటారా, పండగకి ఎప్పుడైనా దీపారాధన చేస్తారు, అందుకని ఎవరు షాప్కి రారు. ఈ సంఘటన జరిగిన తర్వాత షాప్కి ఇంత పేరు ఉందని కామెంట్స్ చూసిన తర్వాత జనం ఇంతమంది దాడి చేసిన తర్వాత కూడా షాప్కి వచ్చే ఆదరణ చూసి ఇప్పుడు వీళ్ళందరూ కలిశారు, మేము చూస్తామని. దీనికి అదే అందుకే ఇది ఎవరైతే మహానుభావుడు చేశారో ఆయనకి పాదాభివందనం. ముందు వీళ్ళందరూ కలిశారు, లేదా కలిసేవాళ్ళు కాదు, అంతా మన మంచిగానమ్మా. ఇందాక టాపిక్ కొంచెం కట్ అయింది సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటి మట్టి విగ్రహాలు, ఒకటి ఇంకా చాలా ఉన్నాయమ్మా, 25 సబ్జెక్టులు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. అవునా? ఆయన 6 7 అన్నాడు ఆ రోజు. మా అన్న అంటాడు, అరే నువ్వు అన్నీ ఒకసారి చెప్తే వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా అని అన్నారు. దీంట్లో ఏంటమ్మా అంటే ఫస్ట్ బోటాడ్లో నాసిక్లో మహారాష్ట్రలో నేను చూసి వచ్చిన తర్వాత దాన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే దాంట్లో సరైన వ్యక్తి దొరికాడు అనే దాంట్లో నేను చాలా 1000 ఏనుగుల బలంతో వెళ్ళాను. దానికి అలాగే ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే వరిని మనం ఆపాల్సిందే, ప్రాజెక్టులు తీసుకొచ్చి మనం నీరు తీసుకొచ్చి మాగాణులు చేసాం చూసారా. మాగాణులు అనేది చాలా ప్రమాదకరమైన భూములు, అవసరానికి మించి మనం వరికి వెళ్ళిపోయాం. మనుషులు ఎంతమంది ఇక్కడ, వీళ్ళ అవసరాలు ఎంత, సంవత్సరానికి ఎన్ని పంటలు, ఈ లెక్క చూసి వరి పెంచాలి. అలా కాకుండా మన అన్నం తినే ప్లేట్లో వరి ఒకటే లేదు కదా, పప్పు ఉందా, ఆకుకూరలు ఉన్నాయా, నూనె గింజలు ఉన్నాయా, పళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ బయట రాష్ట్రాలను తెచ్చుకోవడం అవమానం కదా. అవి కూడా ఇక్కడే పండించుకుంటే వరిని తగ్గించాలి. వరి అవసరానికి మించి పండించడం, రెండు మద్దతు ధర లేదని నేషనల్ హైవేస్ మీద ఎండ పెట్టుకుని నీళ్ళు వచ్చినాయని కప్పుకొని పగలు రాత్రి నిద్రపోకుండా కాపలా ఉంటాం, ఎంత బాధాకరం. తీరా చూస్తే 25,000, 6 నెలలు కష్టం చేస్తే 25,000 అంటే నెలకి ఎంత వచ్చింది ఎకరంలో, 5,000 రూపాయలు. ఏ పని చేసుకున్నా 15-20 వేలు వస్తాయి కదా. అది ఆ మహారాష్ట్రలో చూసింది ఏంటంటే, మేము చూసింది ఉప్పు తప్ప అన్ని పండిస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఆయనతో డిస్కస్ చేశారు మీరు? చేశాను. 5-year మోడల్ చేద్దామన్నారు ఆయన. దానికి 3 ఎకరాల భూమి కొన్నారు. భూమి దాంట్లో 1 ఎకరం ఇది చేద్దాం అనే దాంట్లో నేను డిజైన్ రెడీ చేశాను, మొక్కలు అన్నీ చేసి ఏర్పాటు చేద్దామని. ఒకవైపు అంత మంచి జరుగుతుంది,
ఇక్కడ ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇది ఎలాగో అధిగమించేస్తాం. కానీ ఉద్యమంలో ఎక్కడా తప్పు లేదు. మన ప్రకృతి వ్యవసాయానికి మచ్చపడకూడదు. ఇది యువకుల్ని మళ్ళీ గ్రామానికి పంపించాలి. యువకులు గ్రామాల్లో లేరు. వాళ్ళ 25,000 రూపాయలు మనం నెలకి దీంట్లో మనం ఒక ఎకరం ద్వారా చూపిస్తే 90% యువకులు ఖాళీ చేసేస్తారు. 100% సార్. 25,000 మీకు గ్రామంలో సంపాదించుకుంటే అది ఈక్వల్ టు 50,000. నగరంలో 50,000 సంపాదించినా 25,000 సేవింగ్ చేయలేరు. అవును. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ ఖర్చులు ఉంటాయి? అవును. వేస్ట్ ఖర్చులు ఉండవు. కరెక్ట్ సార్. అందుకని దీన్ని మహారాష్ట్రలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో అయితే ఆయన పేరు హితేష్ పటేల్. ఆయన 6 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను రాబోయే 3 సంవత్సరాల్లో 12 లక్షలు టార్గెట్ ఆయనకి. ప్రతి వస్తువు ఉంది. సూపర్ మార్కెట్లు ఏముంటాయి అన్నీ అక్కడ ఉన్నాయి ఆయన పొలంలో. ఇప్పుడు ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నడిచిన వీడియోల గురించి కానివ్వండి, ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా ఆగస్టు ఒక డేట్ చెప్పారు మీరు, 9వ తారీఖు నుంచి. నీటి యాజమాన్యం, వర్షాకాలంలో నీటిని ఎలా పట్టుకోవాలి, బోరిని, ఎండిపోయిన బోరు ఉంటుంది చూసారా, ఎండిపోయిన బోరు అయిపోయిందని మళ్ళీ కొత్త బోరు తవ్వుతారు. ఆ ఎండిపోయిన బోర్లకు మళ్ళీ నీళ్ళు తెప్పించవచ్చు. బోరు ఎండిపోకుండా ఏం చేయొచ్చు? జీవితకాలంలో బోరు ఎండిపోకుండా ఏం చేయొచ్చు? పొలంలో చెరువు ఎక్కడ తవ్వుకోవాలి? కాలనీస్లో నీళ్ళని మనం బయటకు వదలకుండా ఎక్కడ చేసుకోవాలి? నాకు 100 గజాల స్థలమే ఉందండి ఇల్లు, ఇల్లు కట్టుకుంటే చోటు లేదు, ఇంటికి ఖాళీ స్థలం లేదంటే అలాంటి చోటు కూడా నీటిని ఎక్కడ దాచుకోవాలో కూడా చెప్తా. రైట్. ఇలాంటి డౌట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ శిబిరానికి వచ్చి వాళ్ళు రెండు పనులు అవుతాయి. ఒకటేమో వీళ్ళు సందేహాలు తీసగలుగుతా, రెండోదేమో వర్షపు నీళ్ళు దాచి రేపు బెంగళూరు పరిస్థితి రాకుండా చేస్తా. రైట్. రెండు పనులు చేసి పెడతా. అద్భుతం. ఇది మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వారి శిబిరం వివరాలు అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అందరికీ క్లారిటీ ఇచ్చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నమస్కారం. నమస్కారం అండి. కానీ ఒకటి, ఏం జరిగినా మన మంచికే అనేది మాత్రం అది నిజం. అంతే అంతేనమ్మా. థ్యాంక్ యూ. అంటే ఈ భూమి బతకాలి. మనం ఇక్కడ ఎంతసేపటికి ఆ కృతజ్ఞతతోనే ఉండాలి, వెళ్ళిపోవాలి, కానీ విధ్వంసం చేయకూడదు. నాకు ఈ సమయం మా అన్నదమ్ములు అవ్వకుండా ఉంటే నేను ఇలా వచ్చేవాడిని కాదుగా. ఈ 15 ఏళ్ళు నేను సమయాన్ని ఖర్చు పెట్టాను చూసారా. ఎవరైనా ఒక 15 రోజులు వాళ్ళ పనులు వదులుకుని రమ్మనండి, కష్టం కదా. మా అన్నదమ్ములు చేసిన త్యాగం ఇదంతా, మా భార్య మా పిల్లలు చేసింది. ఈ అవకాశం ఇచ్చిన వరప్రసాద్ రెడ్డి గారికి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. నిజంగా అమ్మా, నిజంగా మీకే ఇవ్వాలనుకున్నాను, మీకే వచ్చి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.